8-9 వచనాలు ప్రేమ శాశ్వత కాలమును ప్రవచనములై నిరతకమగును భాషలను నిలుచుకోను జ్ఞానమైన నిరతకమగును మనము కొంతమట్టుకు ఎరుగుదము కొంతమట్టుకు ప్రవచించుచున్నాము గాని పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరతకమగును చెప్పు నాయన. డాడీ ఇక్కడ జ్ఞానం గురించి చెప్తున్నారు కదా, ఇది దేవుని జ్ఞానమా లోక జ్ఞానం గురించి? జ్ఞానమైన నిరతకమగును అంటే దైవ జ్ఞానమా లోక జ్ఞానమా? అప్పటి వరకు ఉన్న దైవ జ్ఞానం, పాత నిబంధనలో ఉన్న దైవ జ్ఞానం, క్రొత్త నిబంధనలో ఉన్న దైవ జ్ఞానం అంటే పాత ధర్మశాస్త్రం అని అనుకోవచ్చు. ఎందుకంటే అది జ్ఞానమే కదా. యేసుక్రీస్తు వచ్చిన తర్వాత ఆయన చెప్పింది జ్ఞానమే. అదే డాడీ, ఇక్కడ పౌలు గారు జ్ఞానము నిరర్థకమగును అన్నాడు. ఏ జ్ఞానము నిరర్థకమవుతుంది అని మనం ఆలోచించాలి. దేవుడిచ్చిన ఏ జ్ఞానము నిరర్థకమవుతుంది? మనుషులు ఆ రోజుల్లో పాపాలు చేసేవారు. ఏనాయనా పాపాలు చేసేటప్పుడు చూసి చూడనట్టుగా ఉండేవాడు అని బైబిల్లో ఉంది. అంటే ఆనాడు దేవుడు పాపం చేసిన వారిని చూసి చూడనట్టుగా ఉండేవాడు. ఓకేనా? ఇప్పుడు అంతటా అందరూ మారు మనస్సు పొందాలి అని ఆర్డర్ వేశాడు. ఇప్పుడు మొదటి జ్ఞానంలో ఉంటావా, రెండో జ్ఞానంలో ఉంటావా? రెండో జ్ఞానం. మైకి దగ్గర పెట్టుకో, నువ్వేం చెప్తున్నా పబ్లిక్ తెలియదు. మళ్ళా రెండో జ్ఞానంలో ఉంటాను. రెండో జ్ఞానంలో ఉంటావు. కనుక మొదటి జ్ఞానం ప్రాబ్లం ఉంది. ఇస్రాయేలీలకు ఇచ్చిన ధర్మశాస్త్రంలో ఏ శరీరీయు నీతిమంతుడిగా తీర్చబడలేదు. అవునా? అవునా. అప్పుడు మళ్ళీ ఏం చేశాడు? మళ్ళీ ఏం చేశాడు? మళ్ళీ సీసీ కెమెరా పోయింది. మళ్ళీ ఏం చేశాడంటే కొత్త జ్ఞానం ఇచ్చాడు. ప్రతి వాళ్ళు పరలోకానికి వెళ్ళాలి అంటే పాత ధర్మశాస్త్రాన్ని తీసేసాడు. కొట్టివేయబడింది. ఎక్కడుంది? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. 14వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. మరియు వారి మనసులు కఠినములైన గనుక నేటి వరకు పాత నిబంధన చదువునప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడింది అన్నాడు. అంటే దేవుడే ఇచ్చాడు. అప్పుడు ప్రవచనాలు ఉండేవి, ప్రవచించాలన్నాడు. ఇప్పుడు ప్రవచనాలు లేవు. అప్పుడు భాషలు మాట్లాడే పరిశుద్ధాత్మ వరం ఇచ్చాడు. ఇప్పుడు భాషలు మాట్లాడే పరిశుద్ధాత్మ వరం లేదు. అప్పుడు దర్శనాలు ఉండేవి, దేవుని జ్ఞానమే. ఇప్పుడు దర్శనాలు లేవు. అదన్నమాట. అంటే డాడీ, జ్ఞానము నిరర్థకమగునంటే మొదటి శతాబ్దంలో యేసుక్రీస్తు వారు జ్ఞానం చెప్పారు కదా డాడీ. కొంతమట్టుగా ఎరుగుదాము, పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణం కానిది నిరర్థకమగును. ఓ, పూర్ణం కానిది ఏది? భాషలు మాట్లాడటం. ఆ జ్ఞానం గురించి అడి. జ్ఞానమేనాయనా, భాషలు మాట్లాడమని బైబిల్లో ఉందో? ఎవడో ఆకాశవాణి చెప్పిందా నీకు? బైబిల్ చెప్పు. బైబిల్ ఉంది అండి. బైబిల్లో ఉంది. అది ఎవరు ఇచ్చారు మరి? అది దేవుడు రాయించు. దేవుడిచ్చింది జ్ఞానమా? దేవుడిచ్చాడు. దేవుడిచ్చినది పాత నిబంధనలోనిది, మత్ సువార్తలలో ఉన్నది జ్ఞానమా కాదా? జ్ఞానమే డాడీ. జ్ఞానమే, కానీ సంపూర్ణము కాలేని జ్ఞానము. దేవుడిచ్చిందే, సంపూర్ణం కాలేదు. ఇప్పుడు ఎవరు దేవుడితో మాట్లాడలేరు. దేవుడు దర్శనాలు ఇవ్వడు, దేవుడు భాషలు ఇవ్వడు. పాత నిబంధన ప్రకారంగా పదాజ్ఞలు ప్రకారంగా ఉంటారంటే అవి చలో. క్రొత్త నిబంధన ప్రకారంగా ఉండాలి. కొత్త జ్ఞానం, సంపూర్ణమైన జ్ఞానం, దానికి సంబంధించింది రాశాడు ఆ మాట. ఇంకా అంతేనా? కాలర్ ఎవరు చూడండి. ఆయన నాగేశ్వరరావు, హైదరాబాద్. హలో. చెప్పు. హలో డాడీ. ప్రశ్న చెప్పు నాయన. డాడీ, ఇక్కడ లోకాసు వార్త 16వ అధ్యాయం
లూకాసువార్త 16వ అధ్యాయం 9వ వచనం డాడీ. 9వ వచనము లూకాసువార్త 16వ అధ్యాయం 9. తమ తరమును బట్టి చూడగా యుక్తిపరులై ఉన్నారు, అన్యాయపు సిరి వలన మీకు స్నేహితులను సంపాదించుకొనుడి. ఎందుకనగా నన్ను చదవనే మరి. ఓకే, అన్యాయపు సిరి వలన మీకు స్నేహితులను సంపాదించుకొనుడి. ఎందుకనగా ఆ సిరి మిమ్మును వదిలిపోవునప్పుడు వారు నిత్యమైన నివాసములలో మిమ్మును చేర్చుకొందురని మీతో చెప్పుచున్నాను. ఇప్పుడు చెప్పు. దీని అర్థం ఏంటి డాడీ? సిరి అన్యాయం చేస్తుంది మనిషికి అని బైబిల్లో రాయబడింది. యేసుప్రభు చెప్పాడు, ఎవడు ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు. మత్తయిసువార్త 6వ అధ్యాయం 24వ వచనం తీయు. మత్తయిసువార్త 6వ అధ్యాయం 24వ వచనము ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు. అతడు ఒకని ద్వేషించి ఒక యజమానుడిని ద్వేషిస్తాడు, ఒకని ప్రేమించును ఒక యజమానుని ప్రేమిస్తాడు, లేదా ఒకని పక్షముగా ఉండి ఒకని పక్షముగా ఉంటాడు, ఒకని తృణీకరించును ఒకని తృణీకరిస్తాడు. మీరు అలాగే మీరు దేవునికిని దేవుడనే యజమానికిని సిరికిని డబ్బు అనే యజమానికిని దాసులుగా ఉండనేరారు. అంటే దాసు మనీ దేవుడు ఉన్నంత లెవెల్కి మనిషి ఆలోచనలోనికి వచ్చేసింది. ఈరోజు ఈరోజు మనీ సిరి అంటే మనీ కదా, నాయన మనీ కదా. ఈరోజు సిరి ఎంతవరకు వచ్చింది? దేవుడున్న స్థానంలోకి వచ్చింది. దేవుణ్ణి కనబడే దేవుణ్ణి లోకం నమ్మదు, కనబడే ధనాన్ని నమ్ముతుంది. అలా నమ్ముకున్న వాడు రెండున్నర చూడు, ఏదో డిస్టర్బెన్స్ వస్తుంది. అలా నమ్ముకొని 2.5 సంవత్సరాలు జైలు గొలిసి వచ్చాడు. ఈవేళ బయటికి ఎవడు? రామలింగరాజు. అంతేనా? కనుక మరి ఇప్పుడు ఆ సిరిని నమ్ముకున్నాడు. ఏం చేసింది ఆ సిరి రామలింగరాజుని? జైల్లో పడేసింది. అన్యాయం చేసింది. డబ్బును నమ్ముకున్న వాళ్ళంతా అన్యాయం అయిపోతారు. గాలి సోదరులు దాన్నే నమ్ముకున్నారు. అలాగే ఎంఆర్ ప్రాపర్టీస్ వాళ్ళు కూడా ధనాన్ని నమ్ముకున్నారు. బుజ్జిబాబు జగన్ కూడా ధనాన్ని నమ్ముకున్నాడు. కనిమూలై పాపం ఎవడో మనం గుడ్డి సీఎం, మాజీ గుడ్డి సీఎం వాడు రాత్రిపూట కూడా కళ్ళద్దాలు పెడతాడు వాడు. వాడు కూతురు పాపం గారాల పట్టాట తిహార్ జైల్లో పడుకుంటుంది గచ్చు మీద. దేనిని నమ్మికి ఎవరు నమ్మటం వల్ల వీళ్ళకి పరిస్థితి వచ్చింది? ధనాన్ని నమ్మక. ఓకే, ఇప్పుడు ఈ ధనాన్ని ఎలా వాడాలో దేవుడు చెప్పాడు. తిమోతికి రాసిన పౌలు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయంలో 9వ వచనము ధనవంతులగుటకు అపేక్షించు వారు ఎవరైతే సిరిని మేము కలిగి ఉండాలని, డబ్బు కలిగి ఉండాలి, డబ్బును కలిగి ఉండాలి అని ఎవరైతే అనుకుంటారో వారు శోధనలోను ఊరిలోను ఊరి చుట్టుకుంటది. ఇప్పుడు ఇందాక చెప్పిన జాబితాలో అందరికి ఊరు చుట్టుకుంది. తర్వాత అవివేక యుక్తములను హానికరములునైనా అనేక దురాశలలోను పడుదురు పడిపోతారు. అట్టివి మనుషులను నాశనములో ముంచివేయును. ఎందుకంటే ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. ఇంకా కొందరు దానిని ఆశించి, దాన్ని కావాలని కోరుకొని విశ్వాసం నుండి దేవుడినే వదిలేసి నానా బాధలతో తమ్మును తామే పొడిచేసుకున్నారు అన్నాడు ఆయన. అంటే సిరిని నమ్ముకుంటే అన్యాయం అవుతారు. ఇప్పుడు మళ్ళీ మనం లూకాసువార్త 16వ అధ్యాయం 9వ వచనానికి వద్దాం.
ఇప్పుడు మనకు డబ్బు వస్తే ఏం చేద్దాం? మనకు డబ్బులు వస్తే దేవుడి కోసం ఖర్చు పెడతాండి. అదన్నమాట బలి అంటారు దీన్ని. డబ్బును ఏం చేయాలి? క్రూర మృగం అన్నది బైబిల్. దాన్ని ఏముంది? క్రూర మృగం. ఈ క్రూర మృగాన్ని ఏం చేసేయాలి? మనం వధించాలి. ఎవరి కోసం వధించాలి? దేవుని కోసం వధించాలి. బెంగళూరులో ఒక ప్యాలెస్ కట్టాడట జగన్, హైదరాబాద్ లో ఒక ప్యాలెస్ కట్టాడట ఆ బాబుని పాతిన దగ్గర ఒక ప్యాలెస్ కట్టాడట. వందలు వందలు వేల కోట్ల రూపాయలు. ఎందుకంటే వాడు ఏం చేసుకుంటాడు? ఆడ పేక ఉరుదిట్టుకుంది ఇప్పుడు. అందువలన సత్యం కంప్యూటర్ వాడు నిజంగా అవినీతికి పాల్పడ్డాడు. వాడికి వచ్చిన ఆ బిజినెస్ తో వాడు సంతృప్తి చెందకుండా ప్రపంచవ్యాప్తంగా దారుణంగా దోచుకోవాలనుకున్నాడు. అలా దోచుకున్నాడు గనక వాడు అన్యాయం అయిపోయాడు గనక అన్యాయపు సిరి ఇవ్వాలనా అన్నాడు. అదే దాని అర్థం. అంతేకాని మానవ దొంగతనం చేసి పక్కకూడదు కొట్టించి దేవునికి ఉపయోగించడం కాదు. అది నువ్వు అక్కడే ఉంటావని తెలుసు నాకు, అందుకే వచ్చాను. ఇప్పుడు అన్యాయం సిరి, అన్యాయం సిరి, సిరి నీకు అన్యాయం చేస్తుంది. అంతేగాని పక్కోడిని దిగమింగేసి ఆడబ్బు మనం తీసుకోవడం అన్యాయం. సిరి అన్యాయం ఎందుకు అవుతుంది? ఇప్పుడు క్రూరమృగం దగ్గరికి వెళ్తే క్రూరమృగం అని తెలుసు కదా, రక్తం తాగుతుంది. క్రూరమృగం రక్తం తాగుతుంది నాయన. అది మనల్ని అదే కోరుకుంటుంది. కనుక మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం దాన్ని మనల్ని కోరుకుంటుంది కనుక మనం దాని మీద ఎక్కి దాని నోటికి కళ్ళం వేసి దాని మీద మనం ప్రయాణం చేయాలా. డబ్బుని డబ్బుని మనకున్న ప్రతి పైసా దేవుని కొరకే తగలబెడితే అప్పుడు ఏం జరుగుతుంది అన్నాడు? మీకు స్నేహితులను సంపాదించుకోండి. యేసు గొప్ప స్నేహితుడు. శిష్యులతో అన్నాడు మీరు నాకు స్నేహితులు అన్నాడు. అంటే యేసు లాంటి గొప్ప ఆయన్ని మన డబ్బిచ్చి మన ధనం సంపాదన ఇచ్చి ఆయన్ని స్నేహితులు చేసుకుందాం. ఎందుకనగా ఆ సిరి మిమ్మల్ని వదిలిపోవునప్పుడు సిరిని మనమైనా వదిలేస్తాం. ఏదో ఒక రోజు మనల్ని సిరి అయినా వదిలేస్తుంది. అవునా కదా? అదన్నమాట. ఆ సిరి వదిలిపోవునప్పుడు మనం ఎక్కడికి వెళ్ళిపోతామట? నిత్యమైన నివాసములలో అన్నాడు. అందుకే పరలోకం వెళ్తాం. నిత్యమైన నివాసాలు ఎక్కడున్నాయి? తాజ్మహల్. తాజ్మహల్ కట్టింది షాజహాను, చచ్చిపోయాడు. మహల్ ఉంది కానీ షాజహాన్ లేడు. కనుక నిత్యమైన నిత్యమైన నివాసాలలో నిత్యులు ఉంటారు, నిత్యము ఉండేవాళ్ళు ఉంటారు. అది దేవుడి దగ్గరికి మనం వెళ్ళిపోతామని చూసావు. ఎంత లోపల దేవుడు యేసుప్రభు ఎంత మహాజ్ఞానాన్ని పెట్టాడు. ఓకే మైసాన్, ఓకే మైసాన్. నెక్స్ట్ కాల్ రావనా? ఈ రోగం చూడడం వల్ల కాల్ వచ్చింది. చెప్పు నాయన. మాట్లాడుతున్నాను. చెప్పు. అంతా బొత్స సత్యనారాయణ లాంగ్వేజ్ లాగా ఉందని ఇది. చెప్పు నాయన. చెప్పు నాయన. తెలిసిపోయింది విజయనాథ్ మాట్లాడుతున్నావునా? విజయనగరం డాడీ, విజయనగరం. అదేనా మనది విజయనగర. చెప్పు. ఇక్కడ అపోస్తల కార్యాలు 9:7 ఉన్నాడీ. అపోస్తల కార్యములు 9:7 7వ వచనము. చెప్పు నాయన. అతనితో ప్రయాణం చేసిన మనుషులు ఆ స్వరము వినిది కాని ఎవరిని చూడక మౌనులై నిలువబడిరి. చెప్పు. తర్వాత డాడీ అదే అపోస్తల కార్యాల్లో 22వ అధ్యాయం అక్కడికి వెళ్తావు నువ్వు. 22వ అధ్యాయం 9వ వచనంలో అపోస్తల కార్యాలు 22వ అధ్యాయం 9వ వచనం నాతో కూడా ఉన్నవారు ఆ వెలుగును చూచిరి గాని నాతో మాట్లాడిన వాని స్వరము వారు వినలేదు. ఇక్కడ 9వ అధ్యాయంలో స్వరము విన్నారు, ఎవరిని చూడలేదని ఉంది డాడీ. ఇక్కడ ఏమొచ్చి స్వరము వినలేదు, చూసారని అంటున్నారు డాడీ. దానికి అది కన్ఫ్యూజన్ గా ఉంది కదా. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇక్కడ 9వ అధ్యాయం 9వ అధ్యాయంలో అపోస్తల కార్యములు 9వ అధ్యాయంలో 4వ వచనంలో అప్పుడు అతడు నేల మీద పడిపోయాడు. అతను మరి 3వ వచనంలో
అకస్మాత్తుగా ఆకాశంలో ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించను. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుటి వినెను. ఏమైనా ఒక స్వరం ఎవరికి వినబడిందట? అది 22:9 నాతో కూడా ఉన్నవారు ఆ వెలుగును చూచిరు గాని నాతో మాట్లాడిన వాణి స్వరము వారు వినలేదు. పౌలు గారు విన్నారు, వాళ్ళు వినలేదు. నేను వినలేదన్నాడా? నాతో కూడా ఉన్నవారు ఆ వెలుగును చూచిరి కానీ నాతో మాట్లాడిన వాణి స్వరము వారు వినలేదు. నాతో ఎవరు మాట్లాడారు? యేసు మాట్లాడాడు, సౌలా సౌలా అని మాట్లాడాడు. ఆ స్వరము పౌలు గారితో ఉన్నవాళ్ళు వినలేదంటున్నాడు. ఇక్కడ 9:9 ఏమంటున్నాడు? 9:9 నీవెవడవని అతడు అడుగగా ఆయన ఆ యేసు ఏమన్నాడంటే, నేను నీవు హింసించుచున్న యేసును. అర్థమైందా? అప్పుడు ఏమన్నాడు? అప్పుడు నేల మీద పడి, సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. ఎవరు విన్నారు? పౌలు గారు విన్నారు. ప్రభువా నీవెవడవని అతడు అడుగగా, పౌలు గారు అడిగారు, బాబు ఇంతకీ తమరు ఎవరు అని అడిగారు. పౌలు గారు అడిగారు యేసు ప్రభుని. ఆయన, నేను నీవు హింసించుచున్న యేసును. ఏనాయనా? నేను యేసుని అన్నాడు. అయితే 7:7 అతనితో ప్రయాణం చేసిన మనుషులు ఆ స్వరము వినిరి. ఏ స్వరము? దేవుని స్వరం. దేవుని స్వరం కాదు, పౌలు గారు అన్న స్వరం. పౌలు గారి స్వరం విన్నారు. పౌలు గారు ఇప్పుడు ఏమని, పౌలు ఏమని ఇక్కడ ఇద్దరు మాట్లాడుతున్నారండి. యేసుప్రభు గారు మాట్లాడుతున్నారు, పౌలు గారు మాట్లాడుతున్నారు. అవునా? వెరీ గుడ్. ఇక్కడ ఇక్కడ 2 స్వరాలు ఉన్నాయి. ఒక స్వరం ఆకాశం నుంచి, నీవు నన్ను ఎందుకు హింసిస్తున్నావు అని పౌలుని అడిగాడు. ఆ స్వరం పౌలు గారే విన్నారు, అతనితో ఉన్నవారు వినలేదు. ఇంతకు అతనితో ఉన్నవారు విన్నదేటి? నీవెవడవని పౌలన్న స్వరం విన్నారు వాళ్ళు. అర్థమైపోయిందా? వెరీ గుడ్. థ్యాంక్ యూ. రైట్ నాయన. జయరాజు రామచంద్రాపురం చెప్పు నాయనా. జయరాజు రామచంద్రాపురం చెప్పు నాయన, చెప్పు నాయన. నిర్గమాకాండం 4:4 తీస్తున్నాను నాయన. నిర్గమాకాండము 4:22 22 అప్పుడు నీవు ఫరోను చూచి, ఇశ్రాయేలు నా కుమారుడు, నా జ్యేష్ఠపుత్రుడు, నన్ను సేవించినట్లు నా కుమారుని పోనిమ్మని నీకు ఆజ్ఞాపించుచున్నాను. వాని పంప నొల్లని ఎడ్ల ఇదిగో నేను నీ కుమారుని నీ జ్యేష్ఠపుత్రుని చంపెదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు అని మోషే ఫరోతో చెప్పాను. చెప్పమన్నాడు ఫరోను, చెప్పమన్నాడు ఫరోతో, చెప్పమన్నాడు మోషేని. అతడు మార్గమున సత్రములో యెహోవా అతను ఎదుర్కొని అతను చంపచూడగా సిప్పోరా వాడిగల రాయి తీసుకొని తన కుమారునికి సున్నతి చేసి అతని పాదముల యొద్ద అది పడవేసి, నిజముగా నీవు నాకు రక్తబంధి వైతివనెను. అంతటా ఆయన అతన్ని విడిచాను. అప్పుడు ఆమె, ఈ సున్నతిని బట్టి నీవు నాకు రక్త సంబంధి వైతివనెను. చెప్పు నాయన. అదేనాయనా, సున్నతి అనేది ఇశ్రాయేలీలకు దేవుడిచ్చిన నిత్య నిబంధన కట్టడ. పుట్టిన 8వ దినాన్నే పిల్లలకు, మగపిల్లాడికి, అది కూడా సుల్తి అంటారు. ముస్లిమ్స్ అయితే దీన్ని సుల్తి అంటారు. వాళ్ళలో బిడ్డ పుట్టగానే మగపిల్లాడైతే పుట్టిన 8వ రోజున సుల్తి చేయాలి, అదే సున్నతి. అయితే మోషే కొడుకు పుట్టాడు. కొడుకు పుట్టినప్పుడు మరి మోషే చేయాలో వద్దో తన కొడుక్కి సున్నతి? అదన్నమాట, చెయ్యకపోవటం వలన చంపాలనుకున్నాడు. ఎందుకంటే దేవుడు ఎలాంటి వాడు అంటే తినొద్దన్న పండు తింటే చంపేశాడు వాళ్ళని. అలాగే దేవుడు కూడా
ఇక్కడ మోషే ఇంత పెద్ద నాయకుడై ఉండి కూడా తన కుమారునికి 8వ దినాన సున్నతి చేయాలనే సంగతిని మర్చిపోయాడు. అప్పుడు వెంటనే సిప్పోరా భక్తి కలిగింది కనుక తాను చేసిన నేరం ఏదో తెలుసుకొని వెంటనే తన కుమారునికి సున్నతి చేసి అక్కడ పడేసింది. అది నేను ఏనన్నా పైన సందర్భంలో అతడు భూమార్గం సత్రంలో ఎవరిని ఎదుర్కొన్నాడు డాడీ? సౌండ్ తగ్గించినానా ఏడునైనా? అతడు పోవు మార్గంలో సత్రంలో యెహోవా అతను ఎదుర్కొని అంటున్నాడు కదా అని. అతడు పోవు మార్గమును సత్రములో యెహోవాను ఎదుర్కొని అతను చంప చూడగా ఎవరిని ఎదుర్కొన్నా? మోషేనా డాడీ? మరి మోషే లేడా? మోషే ఉంది, మోషే భార్య ఉంది, మోషే కొడుకున్నాడు. అంటే మోషేతో పొరవతో చెప్పమన్నారు డాడీ, నీ జ్యేష్ఠపుత్రుని చంపేదనని చెప్పమన్నారు కదా డాడీ? అవును. అవును చెప్పి తర్వాత నువ్వు పో. అతడు పోవు మార్గం, అతను అంటే ఎవరు డాడీ? మోషే అండి. విన్నాయినా మళ్ళా చూడు, అతడు పోవు మార్గమున ఎవరు? మోషే. సత్రములో యెహోవా అతను ఎదుర్కొని మోషేని అతన్ని చంప చూడగా మోషేని చంప చూస్తున్నారా డాడీ? మరి ఏంటనుకున్నా మరి? సిప్పోరా వాడిగల రాయి తీసుకొని తన కుమారునికి సున్నతి చేసి అతని పాదముల యొద్దది పడవేసి నిజముగా నీవు నాకు రక్త సంబంధి అయితేను అంతటా ఆయన అతను విడిచాను. అప్పుడు ఆమె సున్నతిని బట్టి నీవు నా రక్త సంబంధి వైతువనెను. అక్కడ రెండు తప్పులు ఉన్నాయి నాయన. పిల్లవాడిని సున్నతి చేయించాలి, పిల్లవాడిది నేరం కాదు. తల్లిదండ్రులు తప్పు, అది తల్లిదండ్రులు తప్పు నాయన. ఓకే, నెక్స్ట్ కాల్ ఎవరు వచ్చిందన్నా? మీరు అడగండి ఆయన. యెషయా గ్రంథం 65, యెషయా గ్రంథము 65 17, యెషయా గ్రంథము 65 17 నుంచి 20. ఇదిగో నేను కొత్త ఆకాశమును కొత్త భూమిని సృజించుచున్నాను, మునుపటివి మరుగు పరచబడను, జ్ఞాపకమునకు రావు. నేను సృజించుచున్న దాని గురించి మీరు ఎల్లప్పుడూ హర్షించి ఆనందించుడి. నిశ్చయముగా నేను యెరూషలేమును ఆనందకరమైన స్థలముగాను, ఆమె ప్రజలను యూదులను హర్షించి వారిని గాను సృజించుచున్నాను. నేను యెరూషలేమును గూర్చి ఆనందించదను, నా జనులను గూర్చి ఇశ్రాయేలీలు గూర్చి హర్షించదను. రోదన ధ్వనియు విలాప ధ్వనియు దానిలో ఇకను వినబడవు. అక్కడ ఇకను కొద్ది దినమే బ్రతుకు శిష్యువులుండరు, కాలము నిండని ముసలివారుండరు, బాలురు 100 సంవత్సరముల వయస్సుగారై చనిపోవుదురు, పాపాత్ముడై శాపగ్రస్తుడగువాడు సైతము 100 సంవత్సరములు బ్రతుకును. చెప్పు నాయన. డాడీ 17లోను కొత్త ఆకాశం కొత్త బ్రతుకును సృజించమన్నాను కదా. కొత్త ఆకాశం అపోస్తుది ప్రవక్త అయిన యెషయా గారు చెప్పింది నాయన, యేసుక్రీస్తు ద్వారా భూమి మీద ప్రారంభించే లేదంటే నిర్మించబోయే కొత్త రాజ్యం గురించి చెప్తున్నాడు ఆయన. ప్రవచనం అంటారు దీన్ని. నేను ఒక కొత్త రాజ్యాన్ని, కొత్త ఆకాశం కొత్త భూమి అనగానే ఈ ఆకాశం ఈ భూమి అని కాదు, ఈ ఆకాశము భూమి ఎవరి కొరకు సృజింపబడింది? మనుషుల కొరకు సృజింపబడింది. అవునా? ఈ ఆకాశము భూమి మనుషుల కొరకు సృజింపబడిన తర్వాత మనుషులు ఎలా ఉన్నారు? నేరస్తులుగా ఉన్నారు. దోపిడి దొంగలు, వ్యభిచారులు, మోసగాళ్ళు ఇలాంటి వాళ్ళందరూ నరహంతకులు వచ్చారు కదా నాయన. అందువలన యేసుక్రీస్తు వచ్చాడు ఈ ప్రజల్ని కాపాడడానికి, లోకాన్ని రక్షించటానికి. ఏనైనా ఎందుకు వచ్చాడు దేవుడు? యేసుప్రభుని ఎందుకు పంపాడు తండ్రి? సర్వలోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. లోకంలో ఉన్న వారందరి పాపాలు ఆయన మీద వేసుకొని ఆయన చనిపోవుట ద్వారా మనందరికీ పాప విముక్తి ప్రసాదించి నిత్య నరకానికి పోకుండా
నిత్యజీవానికి వెళ్లే మార్గాన్ని ప్రవేశపెట్టాడు. అందుకే నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవన యేసుప్రభు అన్నారు. అంటే యేసు ప్రారంభించిన రాజ్యం. అప్పుడు ఎలాగుంటుంది ఈ రాజ్యం? కొత్త ఆకాశం, కొత్త భూమిలా ఉంటుంది. ఇకపోతే ఇంకేమన్నాడు? యెరూషలేమనే పదం ప్రయోగం చేశాడు చూడు. నేను సృజించుచున్న దాని గురించి మీరు ఎల్లప్పుడూ హర్షించి ఆనందించుడి. అప్పుడున్నటువంటి ఇస్రాయేలీలతో చెప్తున్నాడు. అప్పుడున్న ఇస్రాయేలీలతో యెషయా ద్వారా దేవుడు చెప్తున్నాడు, నిశ్చయముగా నేను యెరూషలేమును ఆనందకరమైన స్థలముగాను. ఆయన ఎక్కడ పుట్టాడు? బెత్లహేము, యూదయ, యూదయ దేశం, యెరూషలేము క్యాపిటల్, మరి బెత్లహేము గ్రామంలో పుట్టాడు ఆయన. కనుక యెరూషలేమును ఎలా చేస్తారన్నాడు? యెరూషలేము తోడనవద్దు, అది మహారాజు పట్టణమా అన్నాడు. ఏమనాయన దావీదు పాలించిన, దావీదు లాంటి మహాపరాక్రమంతులు పాలించిన రాజ్యం యూదయ దేశం, దాని క్యాపిటల్ జెరూసలేం. ఆ యెరూషలేములో ప్రభు పుట్టాడు. ప్రభు తన ప్రాణం అర్పించింది అక్కడే, తను మర సమాధి చేయబడింది అక్కడే, మూడో దినాన్ని లేచింది అక్కడే. ఆనందింపజేతును ఆయన తిరిగి లేచాడు. మనల్ని కూడా మన పాపాల నుండి తిరిగి లేపాడు, మనల్ని నిత్యజీవానికి తీసుకువెళ్ళడానికి. అందుకే యెరూషలేములో ఏముంటుంది అన్నాడు? ఆనందకరమైన స్థలముగాను. కనుక ప్రారంభ సంఘం ఎక్కడ ప్రారంభమైంది? యెరూషలేములోనే ప్రారంభమైంది. అంటే ఆయన కొత్త రాజ్యం గురించి, యేసు ప్రారంభించే కొత్త రాజ్యం గురించి చెప్తున్నాడు. కొత్త ఆకాశము, కొత్త భూమి, ఇదంతా ఏంటంటే మనమే. ఇంతగా రాజ్యం అంటే ఏంటి? దేశం అంటే ఎవరో? మట్ట, మనుషుల, మనుషులు. అలాగే రాజ్యం అంటే, రాజ్యం అంటే ఎల్లలున్నది కాదు, మనమే ఆయన రాజ్యం. మిమ్మల్ని దేవునికి ఒక రాజ్యముగాను యాజకులనుగాను చేశాడని ఉంది. మనమే ఆయన రాజ్యం. ఈ రాజ్యంలో మనం నిత్యము జీవించేవాళ్ళం. వయసు, ముసలితనం, చిన్నతనం అనేది చూడం. ఇక్కడ పాములు, తర్వాత ఏంటి ఏంటి కలిసి ఉంటాయన్నాడు? రోదన ధ్వని వినబడదన్నాడు. తక్కువ కాలం బ్రతికే మనుషులు ఉండరన్నాడు. ఏమనండి? కాలము నిండని ముసలివారు ఉండరన్నాడు. ఇకపోతే తోడేళ్ళు, తోడేళ్ళు గొర్రె పిల్లలు కలిసి ఉంటాయన్నాడు. అంటే క్రూరమైన స్వభావం లాంటి, తోడేళ్ల స్వభావం లాంటి ఉన్నటువంటి మనుషులు, గొర్రె పిల్లలాంటి మంచి మనస్సున్న మనుషులు, క్రూరంగా ఉన్నవాళ్ళు మారిపోయి దేవునిలోకి వస్తారు, సాధువుగా ఉన్నవాళ్ళతో వాళ్ళు కలిసి జీవిస్తారు. ఇప్పుడు మన దగ్గర ఉంది, మనం అంతా ఉన్నాం. ఇక్కడ మనం ఎలా ఉన్నాం? సోదరులుగా ఉన్నాం, ఒకే తండ్రి పిల్లలంగా ఉన్నాం. మన మధ్య వైషమ్యాలు ఉండకూడదు, మన మధ్య భేదాభిప్రాయాలు ఉండకూడదు. మనకెవరు శత్రువులు? దేవుని మాటను వినని వారిని బయటికి మనం నెట్టేస్తాం. చాలామందికి నేను ఒకటే భయపడతాను, దేవుని మాట వినని వారు ఇక్కడ ఉండొద్దు అంటాను. ఎందుకంటే దేవుని మాట వినే ప్రాంతం ఇది, దేవుని గౌరవించే ప్రాంతం ఇది, దేవుని కొరకు బ్రతికే జనం వీళ్ళు, దేవుని కొరకు బ్రతికే వాళ్ళు వీళ్ళు. డబ్బుల కోసమో లేదా దేనికోసమో ఆశపడి ఇక్కడికి రాలేదు కదా. మీకేదో బట్టలు ఇస్తామని, మీకేదో తిండి పంచుతామని, మీకేదో ఇళ్ల స్థలాలు ఇస్తామని ఆర్షేమోళ్ళు మరి అలాగే కదా అందరినీ లాగేసుకుంటారు వాళ్ళు. చాలామంది బట్టలు ఇచ్చి అవి ఇచ్చి ఇవి ఇచ్చి, దీనికి దేశం ఏమంటుంది? మన అధికారం హిందూ దేశం కనుక వాళ్ళు అంటారు, మత ప్రచారకులు విదేశాల నుంచి వచ్చి వారి మతాల్లో కలిపేసుకుంటున్నారు. కలిపేసుకుంటున్నారా? నిజంగా కలిపేసుకుంటున్నారు. ఎందుకంటే జ్ఞానాపరం అని ఒకటి ఉంటుంది, అక్కడికి వెళ్ళారంటే అంతా ఆర్షేమ వాళ్ళే, వాళ్ళకే ఇల్లులు, వాళ్ళకే పాలపిండి, వాళ్ళకే బట్టలు, అంటే విదేశాల నుంచి దిగుమతి అవుతున్నవన్నీ కూడా వాళ్ళకి పంచుతారు. అంటే వెళ్ళేవాడు దేనికి వెళ్ళినట్టు మనకు కనబడుతుంది? ఇలాంటి వాటి కోసమే. మీ దగ్గరికి వస్తే మాకు ఏమిస్తారని ఎవడైనా అడుగుతాడు. చాలామంది మీటికెళ్ళరండి మీకు బస్సు ఎడతా ఉంటారు. మరి అదేంటది? నిస్వార్థపరంగా మన తండ్రి దగ్గరికి మనం వెళ్ళాలి తప్ప, ఏదో ఇస్తారని మన తండ్రి దగ్గరికి వెళ్ళమేంటి? దేవుడు ఏదో ఇస్తాడని మనం నమ్మలేదు దేవుణ్ణి. పరలోకం తప్ప, పరలోకం మందే, మనం దేవుడికి ఏమి ఇవ్వాలి అని ప్రాణం వరకు ఇవ్వాలి అంటాం. నీ కష్టం, నీ సమయం, నీ ఆరోగ్యం, నీ జీవితం అని దేవునికి ఇవ్వంటాం. అలా ఇవ్వని వారిని ఏం చేస్తున్నాం? బయట పెడుతున్నాం, మీరు రాకండి అని చెప్తాం. మీరు రాకండి అంటే ఎంత కఠినమైన మాట అది? అసలు గుడుల్లో అయితే మా దగ్గరికి రండి అంటారు వాళ్ళు. మన దగ్గర అంటే మా దగ్గర నుంచి పోండి అంటాం మనం. ఎందుకంటే దేవుని కొరకు బ్రతకని వారు దేవుని రాజ్యం కారు. ఈ కొత్త ఆకాశం, కొత్త భూమి ఎలాగవుతుంది? పాత దినేష్ ఎలాగో, ఇప్పుడు పాత దినేష్గా ఉన్నాడా? దినేష్ కొత్త జీవితాన్ని మొదలుపెట్టాడా?
క్రైస్తవుడు అయిన తర్వాత దేవుని కొరకు బ్రతికే బ్రతుదానని బాప్తిస్మ పొందిన తర్వాత యేసుప్రభువులా కనిపించాలి. మళ్ళా నువ్వు అలా కనిపించకపోతే కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక ఐదవ అధ్యాయం పదిహేనవ వచనం కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక ఐదవ అధ్యాయం పదిహేడవ వచనం కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. అది కొత్త ఆకాశం కొత్త భూమి. పాతవి గతించెను. పాత ఆకాశం పాత భూమి పోయింది. ఇదిగో క్రొత్త వాయను సమస్తమును దేవుని వల్లైనవి. క్రైస్తవులైనా కూడా మనం మామూలుగానే ఉన్నాం అనుకో, పాతోళ్ళగా. ఇంకా ఏమంటాం మనం? అది క్రైస్తవులు గారు అంటాను నేను. నటిస్తున్నారు అంటాను, వేషం వేశారు అంటాను. అదనమాట క్రొత్త ఆకాశం కొత్త భూమి అంటే. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? క్రొత్త ఆకాశం కొత్త భూమిగా ఉన్నామా, పాత ఆకాశం పాత భూమిగానే ఉన్నామా అని మనం అనుకుంటున్నాం. కానీ ఇందులో 99% క్రొత్త ఆకాశం కొత్త భూమి అనే ముసుగులో ఉన్నారు. కానీ అలా బ్రతకటం లేదు వీళ్ళు. పండగ వచ్చిందని ఇంటికి సున్నం వేయకూడదు. కాలం చెల్లిపోతుందని నీ బ్రతుకులో మార్పు ఉందో లేదో చూడాలి. కాలం చెల్లిపోతుంది కదా, నీ బ్రతుకులో మార్పు ఉందో లేదో చూడాలి. కనుక ఈ మధ్య చాలామందిని తగిలేశాను, పోయారు, మళ్ళీ జారుతున్నారు బడిలో. ఎందుకు జారుతున్నారు? దైవజ్ఞానం నేర్చుకోకపోతే అసలు బైబిల్ అనేది సమాజానికి అర్థం కాలేదు. మత గ్రంథం అన్నారు దీన్ని. అందుకే ఇలా చెప్పామంటే ప్రతి వాడు దీన్ని ముద్దు పెట్టుకుంటాడు దైవ గ్రంథాన్ని. అది కొత్త ఆకాశం కొత్త భూమి అంటే ఏనన్నా? ఓకే, కూర్చున్నాను. శ్రీనివాసు వరంగల్లో ఏనైనా ఇంకా ఉందా? అవునండి, 20 ఇందాక చెప్పేశాను కదా. కొంతకాలం ఉండి చచ్చిపోయే వాళ్ళు ఉండరు ఇక్కడ. ఎప్పుడు పరలోకంలో ఉండేవాళ్ళే ఉంటారు. ఇవన్నీ ట్రాన్స్లేట్ చేయి దానికి కలిపే ఈ మాటలన్నీ. ఇంకేంటో డౌట్ అడుగు. అందులో లాస్ట్ అండి, బాలురు 100 సంవత్సరాలు. బాలు సంవత్సరం అంటే 100 సంవత్సరాలు నిండు 100 ఏళ్ళు బతుకున్నాయనంటే ఎవడ బతుకుతాడు? నువ్వు ఆశీర్వదించితే బతుకొస్తాడు ఎవడన్నా? అది వాడుక పదం. శాశ్వత జీవితం, శాశ్వత కాలం అని అర్థం. నిండు 100 ఏళ్ళు అంటే అర్థం ఏంటంటే బాలురు కూడా 100 ఏళ్ళు బతుకుతారంటే మళ్ళీ ముసలోళ్ళు ఉండరున్నప్పుడు ముసలోళ్ళు అవుతారా? అవరో. కారణం ఏంటంటే దీర్ఘాయుష్మానుభవ అని అర్థం. నువ్వు ఎక్కువ కాలం బ్రతుకుతావు. మన పరలోకానికి వెళ్ళిన తర్వాత మనకి ఎక్కువ కాలం బతుకుతావు, అక్కడ కూడా ఏమైనా సావు ఉందా? సావు ఉంటే అది నిత్యజీవం అనరు దాన్ని. పరలోకాన్ని నిత్యలోకం అనే దానికి పేరు ఉండదు. నిత్యజీవం అనరు దాన్ని. నిత్యజీవం అంటే నిత్యం బతుకుతారని మనకు అర్థమయ్యే భాషలో చెప్తున్నాడు. బాలులే 100 ఏళ్ళు బతికితే, యవనుడు 500 ఏళ్ళా, యవనుడే 500 ఏళ్ళు బతికితే, నడి వయస్కులో ఉన్నాడు వెయ్యేళ్ళు బతికితే, వృద్ధుడు 2000. అలా మీరు అంచనాలు వేసుకోవాలి ఆ పదాన్ని. అది రూపకాలంకారంగా వాడాడు ఆ పదాన్ని అంతే. ఏనైనా శ్రీనివాస్ వరంగల్ చెప్పు నాయన. శ్రీనివాస్ వరంగల్. గుడ్ ఈవినింగ్ సార్. నా గుడ్ ఈవినింగ్ నాయన, చెప్పు నాయన. ప్రకటన ఏడవ అధ్యాయం నాలుగవ వచనం. నాలుగవ వచనం నుండి ఎంతవరకు నాయన? అయ్య బాబు, ఇంత అంటే మీరు ఇక్కడికి వచ్చి నేర్చుకోవాలి. ప్రశ్నకి ఇంత దాంట్లో సమాధానం చెప్పలేం కదా నాయన. ఇది రూపకాలంకారంలో రాయబడింది నాయన. ఇది ఎవరండి? గోత్రాలు అంటే దేవుడు ప్రేమించిన యాకోబు సంతతిలో ఉన్న 12 గోత్రాలు అని ఇక్కడ వాడాడు నాయన. ఈ 12 గోత్రాలలో ఉన్న పుట్టిన వారు లక్షలకు లక్షలుగా ఉన్నారు నాయన. లక్షలకు లక్షలుగా ఉన్న వేళల్లో ఏమైనా ఒక్కొక్క గోత్రానికి ముద్రింపబడిన వారు 12,000 మంది అన్నాడు నాయన. 12 x 12 నాయన, 12 x 12 124,000 నాయన. 144,000 మంది నాయన. 144,000 మిగులుతారు నన్ను వీళ్ళే, మిగిలిన వాళ్ళంతా పోతారన్నాడు. అంటే ఇస్రాయేలీయుల్లో రక్షింపబడిన వారి సంఖ్య శేషమే ఉంటుంది అనడానికి పదం ఉపయోగించాడు నాయన. లక్షలకు లక్షలుగా పుట్టిన ఇస్రాయేలీలు ధర్మశాస్త్రాన్ని గౌరవించకుండా
ధర్మశాస్త్ర ప్రకారంగా జీవించకపోవటం వలన గోత్రాలలో 12,000 మంది అంటే గొప్పేం కాదు కదా నాయన. కనుక లక్షలకు లక్షలుగా పుట్టుకొచ్చిన పిల్లల్లో ఇస్రాయేలీలు దేవుని ప్రజలు అనుకునే వారిలో ధర్మశాస్త్రం అనేది వాళ్ళకి ఇచ్చినప్పటికీ దాన్ని గైకొనకపోవటం వలన శేషమే రక్షింపబడింది అంటాడు. ఈ విషయాన్ని మళ్ళా రోమిలికి రాసిన పత్రిక చూడండి ఒకసారి. ఈ శేషం అనే పదం రోమిలికి రాసిన పత్రిక 9వ అధ్యాయము 27వ వచనం 27వ వచనం రోమిలికి రాసిన పత్రిక 9వ అధ్యాయము 27వ వచనం 27వ వచనం ప్రభు తన మాట సమాప్తము చేసి క్లుప్తపరచి భూలోకమందు దానిని నెరవేర్చును గనుక ఇశ్రాయేలు కుమారుల సంఖ్య అంటే 12 గోత్రాల వారి సంఖ్య సముద్రపు ఇసుక వలె ప్రారంభములో ఉండినను ప్రస్తుతం మాత్రం వాళ్ళు కొత్త నిబంధన ప్రారంభం అయినప్పుడు ఆయన కొంతకాలానికి శేషమే రక్షింపబడుదురు అన్నాడు ఆయన. అంటే వాళ్ళకు దేవుడిచ్చిన ధర్మశాస్త్రాన్ని వాళ్ళు గౌరవించలేదు నాయన. దేవుణ్ణి వాళ్ళు సిలివేశారు నాయన. యేసు ప్రభువుని ఆయనకు ముందు వచ్చిన ప్రవక్తల్ని రాళ్లతో కొట్టి చంపేశారు నాయన. కడక అపోస్తులను చంపేశారు నాయన. యేసు ప్రభు లాంటి వాడిని సిలివేసేశారు నాయన. కనుక ధర్మశాస్త్రం ఇచ్చిన దేవుడు కలిగి ఉన్నామనుకునే వాళ్ళు ఆ గోత్రాల్లో ఇలా వేళ్లతో లెక్క పెట్టినంత మంది ఆ రోజుల్లో మిగిలారు అని అంటున్నాడు నాయన. ఓకేనా? గాదు గోత్రాన్ని మరొకరికి ఇస్తాడు చూడు నాయన. గాదు గోత్రం లేకపోతే అంటే ఇక్కడ ఇందువల్ల 12 గోత్రాలే ఇక్కడ దాని లేదు. మరి ఇక్కడ 12 గోత్రాలు ఉన్నాయి కదా నాయన. అదే నాయన, మనష్షే గోత్రం ఉంది, మన యష్షే దేడిది, యోసేపు గోత్రం ఉందా? యూదా ఉంది, యూదా, రూబేను, గాదు, ఆషేరు, నఫ్తాలి, మనష్షే, షిమ్యోను, లేవి. ఇప్పుడు ఎవరు గోత్రం లేదన్నావు నాయన నువ్వు? దాను గోత్రం లేదన్నావా? దాను లేదు, దాని గోత్రం లేదు. దాని గోత్రంలో ఎవరు రారన్నమాట? దాని గోత్రంలో ఎవరు లేరన్నమాట. అంతే, ఇంకా ఇకపోతే యోసేపు గోత్రాల్లో మరో యోసేపు గోత్రం ఇవ్వకుండా యోసేపు పుట్టిన ఇద్దరు కొడుకులకి మనష్షే ఎఫ్రాయిము గోత్రాలను రెండు విడగొట్టాడు. అయితే ఇక్కడ యోసేపు ఉంది, తర్వాత యోసేపు గోత్రంలో 12,000 మంది బెన్యామీను గోత్రంలో 12,000 మంది ముద్రింపబడరు. ఏమైనా వాడికి ఇచ్చేసాడు. వీళ్ళు మాత్రమే నిలబడతారు అని అన్నాడు. వాళ్ళ పేర్లు లేదంటే అర్థమేంటి? పనికిరారు అన్నమాట. ఇప్పుడు మీరు పరీక్షలు రాశారు, నా నంబర్ లేదంటే అని అడిగితే ఎలాగుంటది? మీరు పాస్ అయితేనే మీ నంబర్ ఉంటది. నా నెంబర్ ఎందుకు లేదంటే నేను పరీక్ష రాశానంటే అదనమాట. వాళ్ళు ఫెయిల్యూర్ క్యాండిడేట్స్ అనమాట. టోటల్గా గోత్రం అంతా తుడిచేశాడు ఆయన. ఓకేనైనా? గాడ్ బ్లెస్ యూ మై సన్. కిషోర్ చిలకలూరుపేట డాడీ వందనాలు. వందనాలు చెప్పు నాయన. డాడీ మరి నాకు చిన్న సందేహం ఉంది. డాడీ చిన్నదే పత్రిక చిన్నదేనా పెద్దదే? చిన్నదే డాడీ. అడుగు. గలతి పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం డాడీ. గలతి పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. ఈ వచనం ప్రకారం చూస్తే ఇక్కడ పౌలు గారు పాపం చేసినట్టుగా అనిపిస్తుంది అండి నాకు. అంటే దానికి తెలియదు నా మాట ఇన్నాయినా. 4వ అధ్యాయం 13వ వచనంలో శరీర దౌర్బల్యం బట్టి పౌలు గారు పాపం చేసినట్టుగా అనిపిస్తుంది, దానికి సందేహం, చిన్న సందేహం ఉండాలి. 4:14 మీరు నాకు చూడండి ఆయన, అక్కడ నీ సెల్లలో డిస్టర్బెన్స్ వస్తుంది, హార్న్ లైన్ పడుతున్నాయి మాకు ఇక్కడ. మీరు నాకు అన్యాయము చేయలేదు. మొదటిసారి అంటే గలతీలకు రాస్తున్నాడు. గలతీ పట్టణంలో ఉన్న క్రైస్తవులు పౌలు గారు ఏమని రాస్తున్నారంటే, మొదటిసారి శరీర దౌర్బల్యము కలిగినను
నేను సువార్త మీకు ప్రకటించితనని మీరు ఎరుగుదురు. అంటే శరీర దౌర్బల్యము అంటే కిందకెళ్దాం, ఏంటి శరీర దౌర్బల్యం అంటే ఏంటి అని మనం కిందకెళ్దాం. ఎవడో చెప్పిన మాట మనం వినకూడదు. ఏనైనా బైబిల్ ఏం చెప్పిందో చూడాలి. బైబిల్ చదవకుండా ఒక బైబిల్లో ఒక ఏదైనా ఒక ప్రశ్న ఒక క్వశ్చన్ ఉందనుకోని ఆయన అవసరమైతే అధ్యాయం చదవాలి, అవసరమైతే గలతి పత్రిక అంతా చదవాలి, అవసరం అనుకుంటే క్రొత్త నిబంధన అంతా చదవాలి, అక్కడ కూడా దొరకకపోతే మొత్తం పాత నిబంధనలు 39 పుస్తకాలు చదవాలి. ఎందుకంటే బైబుల్ ఆన్సర్ టు ది బైబుల్. కనుక సమస్య ఒక ప్రశ్న వచ్చినప్పుడు ఆ ప్రశ్న మనం తెలుసుకోవాలి అనే కుతూహలంతో ఎవడో ఏదో చెప్పాడని మనం నమ్మకూడదు. ఎందుకంటే వాడు ఓపిక లేని సోమరి గనక, బైబుల్ సరిగ్గా రాదు గనక, నిన్ను నీకేదో చెప్పేయాలని వాడు అడ్జస్ట్మెంట్ చేసి చెప్తాడు, అది మంచిది కాదు. కనుక చూద్దాం, కిందకి వెళ్దాం. మీదనేదో అన్నాడు కదా, కింద మరి రాస్తాడేమో, ఎదుగుదాం మరి. 14 వచనం, ఏట శరీర దౌర్బల్యం, అప్పుడు నా శరీరములో 14 వచనం, మీకు శోధనగా ఉండిన దానిని బట్టి నన్ను మీరు తృణీకరింపలేదు. మీకు శోధనగా నేనేం చేశాను? అది శోధన అనగానే శోధన ఎవరి నుంచి పుడుతుంది? మత్తయి సువార్త చూద్దాం మరి. నువ్వు నేనేదో అనేసుకోకూడదు కదా. సైతాను గాడు యేసుప్రభు దగ్గర కొండ దగ్గరికి వచ్చాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయం మొదటి వచనం. అప్పుడు యేసు మత్తయి సువార్త 4వ అధ్యాయం మొదటి వచనం. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు శోధించేవాడు ఎవడు? మూడవచనం. ఆ శోధకుడు ఆయన యుద్ధకు వచ్చి యేసు ప్రభు దగ్గరికి వచ్చి శోధించేవాడు ఎవడు? అపవాది సైతాను. అంతే కదా, ఒప్పుకున్నావు కదా. వెరీ గుడ్. వాడే శోధకుడు అంటే వాడే శోధించేవాడు, వాడే అంటే తప్పుగా శోధించేవాడు, తప్పు చేయడానికి ప్రోత్సహించేవాడు. పరిశోధన వేరు శోధన వేరు. లేఖనాల పరిశోధన అంటే మనం అంతా పెద్ద శోధకులం అయిపోతాం. కనుక నాయన పరిశోధన అంటే రీసెర్చ్. ఏనైనా శోధన అంటే టెంప్ట్ అంటే శోధన. ఎగ్జామ్ అంటే పరీక్ష. అది దేవుడు చేసేది పరిశోధన. శోధన అంటే టెంప్ట్ అయిపోతున్నానండి బాబు, ఆ పిల్లలు చూసినప్పుడు టెంప్ట్ అయిపోతున్నాడు. ఎందుకు టెంప్ట్ అయిపోతున్నాడు? అది అన్నమాట ఇక్కడ. ఇప్పుడు నా శరీరంలో మీకు శోధనగా ఉండిన దాన్ని బట్టి అంటే పౌలు గారిలో శరీర ప్రకారంగా ఏదో ఒక బలహీనత ఉందో, అది ఏ బలహీనత అని చెప్పలేదు, నేను చెప్పకూడదు, మీరు అనకూడదు. అవునా? రైట్. ఏదో ప్రాబ్లం ఉంది పౌలు గారికి. శరీరంలో శోధన అంటే చాలా మంది కళ్ళ జబ్బు ఉందని అంటారు, అది కరెక్టేనా? నాయన టెంప్టేషన్ వేరు, ఐ సైట్ వేరు. అంటే అంటే కళ్ళ జబ్బు ఉంది అందుకే శరీర దౌర్బల్యం ఉందని నా మాటను. ఆ దరిద్రులు ఏం చెప్తారు నాకు తెలుసు, కానీ సో ఆయన కళ్ళ జబ్బు ఉందనగానే ఆడి కళ్ళద్దాలు ఉంటే చెప్పు తీసుకొని కడుపు అద్దాలు పగలగొట్టాడికి. బైబుల్లో పౌలు గారి కళ్ళ జబ్బు ఉందని దరిద్రులు ఎవడ చూపిస్తాడు? రమ్మను. కళ్ళ జబ్బు ఉంటే శోధన. నేను కళ్ళ జబ్బు పెట్టుకుని నీకు బాధేడు బాబు. కనీసం జనరల్ నాలెడ్జ్ ఉండాలి, కామన్ సెన్స్ ఉండాలి. ఆ బోధకులు అంటే దొంగ సన్నాసులు. నాకు ఆ పాస్టర్ పేరు ఎత్తినా, ఏ బోధకుడు పేరు ఎత్తినా, వాడిని శుభ్ర చావకుడు చెవులు మూసేయాలి వాడికి. పెద్ద దొంగ సన్నాసులు అందరూ, ఎవరికి బైబుల్ తెలీదు. నీకు అర్థమైందా? ఇప్పుడు నేను కలర్ కలర్ పెట్టుకుంటాను, నీకేటి నొప్పి చెప్పు బాబు. కరుణానిధి నాకంటే రాత్రి పగలు నల్ల కళ్ళ జోడు పెట్టుకుంటాడు. నీకు బాధేట నల్ల కళ్ళ జోడు పెట్టుకుంటా, ఆయన ఇష్టం. అది కళ్ళ జబ్బు ఉంటే కళ్ళద్దలు పెట్టుకుంటాడు. కళ్ళద్దలు పెట్టుకుంటే నీకు శోధన ఏంటి? నాకు శోభ నీ కళ్ళ జోడు ఉంటే నాకు శోధ, నా కళ్ళ జబ్బు ఉంటే నీకు శోధన ఏంటి? కనుక కళ్ళ జబ్బు కాదు బిడ్డ, శోధన వేరు. సైతాన్ గడు వచ్చి నీ కళ్ళు పొడిచేస్తాడా? సైతాన్ గడు వచ్చి నీ ముక్కు పిండేస్తాడా? సాతాన వలన పాపం వస్తాడు, కానీ సాతాన వలన రోగం రాదు. రోగం ఎలాగొస్తుంది అంటే నీ చేత ఏడ్చోడు దగ్గర, ఏడ్చి ఉన్నదాని దగ్గర నేను పంపించి ఎక్కించేస్తాడు. అది అలా రోగాన్ని తెస్తాడు. పాపం నీ చేత పాపం చేయించి ఎలా చేయిస్తాడు? చూడవి ఎంత ఉంది, ఎంత బాగుందో చూడు, ఎంత బాగుంది అంటాడు. అప్పుడు నువ్వు కక్కుర్తి కుక్కలాగా ఆడికి వెళ్ళిపోయావు అనుకో,
తెల్లారసరికి నీకు లోపలికి ఎక్కిపోతుంది. అలా నీ చేత పాపం శోధన ఆడదాన్ని చూపించి నీ మనసును పాడు చేసి దాని దగ్గరికి నిన్ను తీసుకెళ్లి భయంకర రోగాన్ని నీకు పెట్టించి నిన్ను చంపి మట్లో కలిపేస్తుంది. నీకు అందుకే అర్థమైంది నాయన. కనుక పౌలు గారికి శోధన ఏంటి చూడు, కిందకెళ్దాం. నా శరీరంలో మీకు శోధనగా ఉండిన దానిని బట్టి నన్ను మీరు తృణీకరింపలేదు. అర్థమైంది, అర్థమైంది నాయన. పౌలు గారికి ఏదో బలహీనత ఉందండి. ఏమండి మీ నీకు బలహీనత లేదా నాన్న? నీకేం బలహీనత లేదా నాయన? మనకే కాదు నాకు ఉంది, నువ్వు నమ్ముతావు పోనీ నన్ను అంటే కానీ మీరు ఒప్పుకోరు. బలహీనత ఏముంది నాయన? ఇటుపక్క ఆడదాన పక్క తప్పుడు చూపు చూసి ఆ క్షణం ఆ క్షణంలో నేను దెబ్బతినేస్తాను. నా మెంటల్ గా నేను దెబ్బతింటాను కదా. ఇంకా ఆ లెక్కనైతే రెండో కోరింది 12:7 ముళ్ళు అంటే ఇంకా అదేనా డాడీ? ఏంటైనా రెండో కోరిందిలో 12:7 ముళ్ళు గలతీ పత్రిలో నువ్వు విను, గలతీ పత్రిలో ఉన్నావా? రెండో కోరిందికి వెళ్ళమంటావా నన్ను? కిందనేముందో చూడు నాయన, కిందనేముందో చూడు. కిందకి వెళ్తున్నాను కదా. నువ్వు అప్పుడే కౌంటర్ నీ మైండ్ లో రెడీ చేసుకో, క్లియర్ చేసుకుంటేనే ఆన్సర్ బురకెక్కుతుంది. నువ్వు ముందే పలక మీద ఏదో రాసేసుకొని ఏదో రాయడానికి నువ్వు సిద్ధపడుతున్నట్టు అబద్ధం. ముందు పలక మీద ఉన్న చెరిపోయి నీ అంటే నీ మైండ్ లో ఉన్న చెరిగిపోవాలి. అప్పుడు ఇది ఎక్కిస్తున్నాను నేను, బాగా వినాలి. 14 నా శరీరంలో మీకు శోధనగా ఉండిన దాన్ని బట్టి నన్ను మీరు తృణీకరింపలేదు అంటే నా దగ్గర ఏదో బలహీనత ఉంది. ఆ బలహీనత అని చెప్పలేదు, ఆయన బలహీనత అని చెప్పలేదు. నిరాకరంపనైనను లేదు. అబ్బాబో నీలో తప్పు చేసిన కూడా మాకు వాక్యం చెప్పకూడదు. లాస్ట్ టైం కూడా అన్నాడు జనార నీలో క్రూర మృగాలని మీరే అన్నారు, మీరే క్రూర మృగాల్లాగా ఉన్నారని ఒకటి పేలేడు. మెడమే చేసి బయట తోసాను, మెడమే చేసి బయట తోసాను నేను ఇక్కడి నుంచే. కనుక జనారణ్యంలో క్రూర మృగాల గురించి మేము మాట్లాడితే మనందరినీ క్రూర మృగాలు అంటాడేటి? జనారణ్యంలో క్రూర మృగాలని ఏం మాట్లాడాము మేము? అక్కడ సబ్జెక్ట్ అంతా విన్న తర్వాత వాడు ఇక్కడికి వచ్చి ఏం మాట్లాడుతున్నాడు అర్థం లేకుండా. కనుక జాగ్రత్తగా వినాలి, జాగ్రత్తగా వినాలి. నేను బైబిల్ పండితున్నాను మర్చిపోవద్దు నువ్వు. జాగ్రత్తగా విను, కిందకెళ్దాం కిందకెళ్దాం. కాగా దేవుని నిరాకరింపనేను లేదు కానీ దేవుని దూతను వలెను క్రీస్తు యేసు వలెను నన్ను మీరు అంగీకరించారు. దేన్ని బట్టి? నేను చెప్పే వాక్యం గొప్పదని మీరు తీసుకుంటున్నారు. నేను చెప్పే వాక్యం మీరు తీసుకుంటున్నారు కానీ నాలో ఉన్న తప్పులు మీరు చూడటం లేదు. నేను అదే అంటాను, మీ మనం చిన్నప్పుడు పాఠాలు చెప్పిన పంతులు ముక్కుపోవడం పిలుస్తాడు, పిలుస్తాడా? పిలుస్తాడు. అలాగని మనం పంతుల దగ్గర బడికెళ్ళి పాఠాలు నేర్చుకోవా? ఆడు ముక్కు పొడిపోతే నీకేం పోయగలం, నాకేం పోయగలం? మనకు మాస్టర్ పాఠాలు చెప్పాలి కానీ ఆడు ముక్కు పొడి పూడుతున్నాడు, వాడు తాగుతున్నాడు, వాడు తిరుగుతున్నాడు, మనకు అన్న అది అన్నసరి క్వశ్చన్. అది ఈ మధ్యకాలంలో ప్రతి పనికి మాలిన వాడు పాపాలు లేనట్టుగా నటిస్తున్నాడే తప్ప నూటికి నూరు పళ్ళు అందరూ పాపాత్ములే. అలాగని పాపాలు చేయమని నేను అంటలేదు. ఒకసారి వస్తే జరిగేది కాదు పాపం పోవడం అనేది ఒకసారి జరిగేది కాదు, ప్రాక్టీస్. నేను బ్యాట్ పెట్టుకుని బంతిని కొట్టేస్తానంటే ఆడు సిక్సర్ కొడతాడు, నువ్వు బుర్రకు పగలు కొట్టుకుంటావు. కనుక దీనికి ప్రాక్టీస్ కావాలి. దీనికి ప్రాక్టీస్ వస్తేనే ఇవన్నీ మనం మన జీవితంలో ప్రవేశపెట్టుకొని గ్రాడ్యువల్గా మానేస్తాం. కనుక దేవుని దూత వలె నన్ను చూశారు, క్రీస్తు యేసు వలె నన్ను మీరు అంగీకరించారు. మీరు చెప్పుకున్న ధన్యత ఏమైనది? శక్యమైతే మీ కన్నులు ఊడవీకి నాకు ఇచ్చి వేసిందురని మీ పక్షమును సాక్ష్యం పలుకుతున్నాను. వెరీ గుడ్. ఇప్పుడు ఇందాక నువ్వు కొరింది 2 అన్నా చూసావా? కొరిందీలు రాసి 2 వెళ్ళిపోదాం. అంతకీ ఆ శోధన ఏంటి, ఆ దౌర్బల్యం ఏంటి, దాని గురించి మళ్ళా బైబుల్ ఆన్సర్ టు ది బైబుల్. బైబుల్లోకే వెళ్ళాలి మనం, అదే కరెక్ట్గా చెప్తుంది మనకి. ఇంకెవడు చెప్పినా అంత తప్పు చెప్తాడు. కొరిందీలకు రాసిన 2:12 7వచనము, నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హిచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరములో ఒక ముళ్ళు అంటున్నాడు. మళ్ళా అన్నాడు, నేను అత్యధికముగా హిచ్చిపోకుండా నిమిత్తం గర్వపడకుండా నన్ను నలగొట్టుటకు సాతాను యొక్క దూతగా ముళ్ళు ఉంచబడింది నా శరీరంలో అన్నాడు. అంటే ఈ మధ్యన చాలా కాలం క్రితం ఒక నా దగ్గరకు ఒక నా దగ్గర రాలేదు కానీ చెప్పాడట, ఏమని రాత్రులు పడుకున్నప్పుడల్లా నా పేట తడిసిపోతుందని. ఎక్కువ యవనస్తులకి ఈ జబ్బు ఉంటుంది. ఎందుకంటే పెళ్లి సమయానికి ఇడు పెళ్లి చేయకపోవడం వల్ల, ఈడు ఎక్కువగా ఆడవాళ్ళ గురించి మనసు పారేసుకోవడం వల్ల, రాత్రి పడుకునే ముందు దేవుడు దెయ్యం లేకుండా వాడికి ఆడదే మనసులోకి రావటం వల్ల, ఆ పిచ్చి ఉండటం వల్ల, ఆ కళలో వాడు ఏదో తప్పు చేస్తున్నట్టుగా ఆ జరి తప్పు చేసిన తర్వాత ఆ ప్యాంట్ అంతా తడిసిపోద్ది.
ఇది ఏంటంటారు మెంటల్గా కరప్షన్. ఇది ఈ కరప్షన్ నుంచి వీడికి వీడికి ఈ రోగం పోవాలంటే ఏం చేయాలి? ప్రార్థన చేస్తే పోదు, ఒక గుంట తీసుకొచ్చి అడ్డ పడేయాలి, మూడు మూడు అడిచేత ఏం చేయాలి, అప్పుడు అమ్మాయి అని క్లియర్ అయిపోతాడు. నీకు అర్థమైందా? అర్థమైందా? కడుపు నొప్పి వస్తే ప్రార్థన చేయకూడదు, కడుపు నుండి అనందిను. ఆకలి ఎక్కువైపోతే కడుపు నొప్పి వచ్చేస్తే గ్యాస్ ఫామ్ అయిపోయి దీనికి మందేటి ప్రభువా ప్రభువా ప్రభు అని పిల్లం కాదు, ఒక అరకేజీ కూడు పడుకోబెట్టి నోట్లో కుక్కేస్తే కడుపు నొప్పి పోతుంది. కనుక దేనికి ఎలాంటి వైద్యం వాడాలో ఆ వైద్యాన్నే మనం ప్రోత్సహించాలి. కనుక ఇక్కడ అంటున్నాడు, సాతాను యొక్క ఏటో అత్యధికముగా హెచ్చిపోకుండా నన్ను నలగొట్టుట ఒక సాతాను యొక్క దూత నా శరీరంలో ఉందంటున్నాడు. అంటే ఏంటన్నమాట, ఏదో తప్పు పాపం మా ఆయనలో జరుగుతుందండి, పెద్దవాడు కదా ఆయన, ఏదో తప్పు మిస్టేక్ ఆయనకు ఉంది, మరి మనం ఏం చేద్దాం అంతే కదా. కనుక అతని తప్పు ఏంటి, అతను ఎందుకు చేశాడు, అతను చేయవలసిన పరిస్థితి ఏంటి, ఇన్ని పత్రికలు రాసినవాడు ఇలా తప్పులు చేయగలిగాడు, ఈ నోరు ముయ్ అని చెప్పి ఎవడని అలా మాట్లాడితే నువ్వెవడరా మాట్లాడడానికి ఒకటి తప్పుల గురించి అని, నీ తప్పుల గురించి నువ్వు మాట్లాడని వాడికి వార్నింగ్ ఇవ్వ దరిద్రుడు ఎవరికైనా. ఇకపోతే ఇక లాస్ట్ 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 చూడు, లాస్ట్ మీకు జడ్జిమెంట్ ఒకటి రాశాడు ఆయన పక్క పత్రిక, రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 18వ వచనము రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 18వ వచనము చదువునైనా. నాయందు పౌలు గారు అంటున్నారు, నాయందు అనగా నా శరీరమందు, నా శరీరంలో ఆత్మగా అనుకోగలరు, నాకు ఒక శరీరం ఉంది, పనికి మళ్ళీ శరీరం, సినిమాలు చూడకపోతే ఈ కళ్ళు ఊరుకోవు, ఒళ్ళు చూపించకపోతే ఈ బట్టలు ఊరుకోవు, ఏనైనా ఈరోజు ధరించిన బట్టలు కానివ్వండి, నేనా వాళ్ళ కళ్ళు కానివ్వండి, బూతులు వినకపోతే వాళ్ళు చెవులు ఊరుకోవు, బూతులు మాట్లాడకపోతే వాళ్ళు నోరు ఊరుకోదు. కనుక శరీరంలో ప్రతి అవయవము దేనో ఒక దాన్ని ఆశించి అలవాటు పడి ఉంటుంది ఆయన, అవునా? మన కాళ్ళకి ఏదైనా చిన్న ముళ్ళు గుచ్చుకున్న తర్వాత ఎలా ఫీల్ అవుతాం, తీసేసినంత వరకు చాలా బాధపడిపోతాం, ఎక్కడ దగ్గరికి వెళ్ళి పెట్టుకొని లాగేసుకుంటాం. అలాగే మాంసం ఏదో తిన్నాం అనుకోండి, ఈ పళ్ళల్లోకి మాంసం ముక్కలు వెళ్ళిపోయి దూరిపోతాయి పంటికి పంటికి మధ్యనే, అప్పుడు ఈ నాలిక సర్కస్ చేస్తుంది, ఎలాగ ఎలా ఒంగైనా పళ్ళ మధ్యకి వెళ్ళి అలా లాక్కొని 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 అమ్మాయి అంట ఊడిపోగానే, లేదంటే పిల్లి పెట్టేసుకుంటాం, లేదంటే పిల్లి పెట్టుకుంటాం. అలాగే మానవ దేహంలో అవయవాలన్నిటికీ ఏదో పొయ్యగల ఉంటుంది, వాటిని మనం జాగ్రత్తగా మనం అదుపులో తెచ్చుకోవాలి. నీకు అర్థమైందేనా? అందుకే పౌలు అంటున్నాడు ఇక్కడ నిర్మోహమటంగా మాట్లాడుతున్నాడు, నా శరీరములో మంచిది నివసింపదని నేను ఎరుగుదును. ఓకేనన్నా? కనుక పాపాలు చేయమని కాదు నేను అంటున్నాను, నేను ఇప్పటికీ నేను అలా అన్నా, ప్రాక్టీస్ చేయండి ఆయన వదిలేయడానికి. పిల్లడు చిన్నప్పుడు పుట్టగానే నడిచేస్తాడా? వాడిని ఎలా నిలబెడతాం, రెండు అడుగులు వేయిస్తాం, మళ్ళా నిలబెడతాం, మళ్ళా రెండు అడుగులు వేస్తాం, పడిపోతాడు, కొంతకాలం పడతాడు. మనం అది మనం జాగ్రత్తగా ఏం చేస్తే బాగుంటుందో మనం ఆలోచించి వాడిని చక్కగా జాగ్రత్తగా నడిపించడానికి ట్రై చేద్దాం. నడిచే ముందు ఎన్నోసార్లు పడిపోతాడు, పడిపోతాడని ఫీల్ అవ్వకండి, నడవాలనే ఆలోచించండి. ఓకేనా? వెరీ గుడ్. గాడ్ గ్లాడ్ గాడ్ బ్లెస్ యు మై సన్. జ్ఞానానందం కర్ణాటక చెప్పునైనా, జ్ఞానానందం కర్ణాటక. హలో. చెప్పు నాయన. అంకల్ వందనాలు. అంకల్ వందనాలు నాయన. అంకల్ బాగున్నారు? అంకల్ హ్యాపీగా ఉన్నాను నాయన. మత్తయి సువార్త. ఏనన్నా? మత్తయి సువార్త. మత్తయి సువార్త 17వ అధ్యాయం. ఎన్నో అధ్యాయం నాయన? 17వ అధ్యాయం. 16వ అధ్యాయం. 13వ వచనం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 13వ వచనం. యేసు ఫిలిప్పుదైన కైసరయ ప్రాంతానికి వచ్చి మనిషి కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులతో అడుగగా, వారు కొందరు బాప్తిస్మ యోహాననియు, కొందరు ఏలియానియు, కొందరు ఇర్మియా అనియు, లేక ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారని. అందుకు ఆయన ఏనన్నా? పదిహేడవ అధ్యాయం 17వ వచనం. వారు కొండ దిగి వచ్చిచుండగా మనిషి కుమారుడు మృతుల్లో నుండి లేచి వరకు ఈ దర్శనము మీరు ఎవరితోనూ చెప్పకూడని యేసు వారికి ఆజ్ఞాపించెను. 20వ అధ్యాయం 28వ వచనం.
20:28. అలాగే మనిషి కుమారుడు పరిచారము చేయించుకుంటూ రాలేదు కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రైదనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చానని చెప్పాను. చెప్పునన్న అంటే ఇప్పుడు చదువుకున్న ఈ భాగాల్లో యేసుప్రభువారు మనిషి కుమారుడు చెప్పినట్టు యేసుప్రభు వారు తనను మనిషి కుమారుడు ఎక్కువగా చెప్పడానికి ఇష్టపడ్డారు. మనిషి కుమారుడు అని చెప్పుకున్నాడు మనిషి. ఆయన ఆయనకు యాక్చువల్ గా భూ సంబంధమైన తండ్రి లేడు. ఏనాయనా ఆయనకు యాక్చువల్ గా భూ సంబంధమైన తండ్రి లేడు. భూ సంబంధమైన తండ్రి లేడు, భూ సంబంధమైన తల్లి ఉంది. లేడు, మనిషి కుమారు అంటే మనిషికి పుట్టినవాడు కదా అసలు అర్థం. భూ సంబంధమైన తల్లి ఉందా? భూ సంబంధమైన తల్లి లేదు, తండ్రి లేదు. ఎందుకు లేదు? నేను మరి ఎలా వచ్చాడు ఆయన శరీరాన్ని ఎక్కడి నుంచి తెచ్చుకున్నాడు? అంటే ఆయన మర్యాద జన్మించాడు. ఇప్పుడు ఇప్పుడు శాస్త్రీయంగా తల్లి తండ్రి కలిస్తే పిల్లలు పుడుతున్నారు అంటున్నాం మనం ఈరోజు. ఈరోజు సైన్స్ అంటుంది. ఇక ఈ ఇతను తాలూకా తండ్రి నుంచి వచ్చిన అంశం ఏంది? ఈయన ఇక్కడ పుట్టే ఇక్కడ పుట్టలేదు, ఆయన పరలోకంలో పుట్టాడు. పరలోకంలో పుట్టిన తర్వాత మళ్ళీ రెండోసారి పుడతాడా? తండ్రికి ఒకసారే పుడతాడు. భూమి మీదకి రావాలి అంటే ఈ భూమి వాతావరణాన్ని తట్టుకుని శరీరాన్ని కలిగి ఉండాలి. ఆత్మలు ఉండలేవు కదా, ఆత్మలు ఉండలేవు అంటే ఒక శరీరం కావాలి. ఈ ప్రకృతి పంచభూతాల్లో నుంచి ఒక శరీరం కావాలి. ఈ శరీరం రావాలి అంటే ఒక తల్లి కావాలి. కనుక మరియ గర్భంలోకి వెళ్ళాడు, శరీరాన్ని తెచ్చుకున్నాడు. శరీరాన్ని తెచ్చుకోవటం వల్ల ఈ శరీరం ఎక్కడి నుంచి వచ్చింది? మరి ఈయన యేసుక్రీస్తు ధరించుకున్న శరీరం ఎక్కడి నుంచి వచ్చింది? మరీ నుంచి వచ్చింది. ఏనాయనా మరీకెక్కడి నుంచి వచ్చింది? వాడి తండ్రి నుంచి వచ్చింది. ఇలా మన వంశాన్ని వంశవృక్షంలో వెనక్కి వెళ్ళిపోతే మనమంతా ఆదాములోకి వెళ్ళిపోతాం నాయన. ఎందుకంటే మొదట తండ్రే ఉన్నాడు, తల్లి లేదు. తండ్రిలో నుంచి తల్లి వచ్చింది, ఆదాములో నుంచి అవ్వచ్చాడు, అవ్వచ్చింది, ఆదాము నుండి అవ్వచ్చింది. అంటే మట్టి శరీరం రావాలి అంటే మనిషి ఆకారం రావాలి, ఒక ఆకారాన్ని ఆశ్రయించాలి. కనుక ఆదాములో నుంచి అవ్వచ్చింది, తల్లుల్లో నుంచి మనం అంతా వచ్చాం. కనుక ఆదామును బట్టి చూస్తే ఆయన మనిషి కుమారుడు కాడా? మనిషి కుమారుడు అంటే మనిషికి పుట్టినవాడు, ఆదాము పుట్టినవాడు. మనిషి కుమారుడు అనగా మనిషికి పుట్టినవాడు కదా అర్థం. మనిషికి పుట్టాడు, శరీరంతో మనిషికి పుట్టాడు. హలో, అదేనాయనా? అదే మనిషి కుమారుడు అంటే మనిషికి పుట్టినవాడు కదా. మనిషి కుమారుడు మనిషికి పుట్టిన వాళ్ళనే మనిషి కుమారులు అంటారు. ఆ మనిషి కుమారులు బాప్తిసం పొంది ఏనైనా శరీరమాల్యం శరీరాన్ని బట్టి కాదు అక్కడ తీసుకున్నది. శరీరమాల్యము కడిగి వేసుకున్నట్టుకు మనం నీళ్ళలోకి దిగటం లేదు. ఆత్మ రీబర్త్ జరగాలి అని, ఆ రెండోసారి పుట్టాలి అని మనం నీళ్ళలోకి వెళ్తున్నాం, బాప్తిసం తీసుకుంటున్నాం, బాప్తిసం తీసుకుంటున్నాం. అప్పుడు దేవుని కుమారులు అయిపోయాం. మనిషి కుమారునిగా పుట్టి బాప్తిసం ద్వారా కొత్త జన్మ ప్రారంభించావు దేవుని కుమారులంగా. కనుక మనం దేవుని కుమారులమా? దేవుని కుమారులమే. మనం మనిషి కుమారులమా? మనం మనిషి కుమారులమే. అది నాన్న. ఓకే ఓకే, నెక్స్ట్ కాల్ అన్న. ఆయన మీరు అడగండి, మైక్ ఇవ్వనాయన. సార్, కీర్తన గ్రంథములు, కీర్తనల గ్రంథము లాస్ట్ క్వశ్చన్ 144 కీర్తనల గ్రంథము. నాయన కాల్స్ ఇంకా ఆపేనాయనా. కీర్తనల గ్రంథము 144:12. మా కుమారులు తమ యవన కాల మందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు. మా కుమార్తెలు నగరునకై చెక్కిన మూల కంబముల వలె ఉన్నారు. చెప్పు నాయన. సార్, ఇక్కడ రెండో మాట మా కుమార్తెలు నగరమునకై చెక్కిన మూల కంబముల వలె ఉన్నారు అని ఉన్నది కదా. మూల కంబముల వలె ఉన్నారు ఈ మాట స్త్రీలు రవేశ్వరాలు అవుతారు కదండి, ఆ కార్డు మీద ఈ మాట రాసి దీని గురించి
పాస్టర్లో చెప్తారండి. ఏమని? కొన్ని సందర్భం ప్రకారం చెప్తారండి, అంటే మూల కంభముల వల్లే ఉన్నారండి. నగరమునకై చెక్కిన పబ్లిసిటీ నిమిత్తం, అంటే కుమార్తెలు అందముగా ఉండాలి అని వేరే విధంగా చెప్తారండి మాస్టర్స్. అయితే ఇది దీని తాలూకు వివరణ కావాలండి. పాస్టర్లు ఎంతవరకు చెప్పిందంటే వాళ్ళ పొరంబోకులైనా వాళ్ళ మాటలు వినకండరా బాబు. సైతాన్ గడు దేవుడు వచ్చి విత్తనాల చల్లితే వీళ్ళు వచ్చి గురువులు చల్లేస్తారు వీళ్ళు. ఈ గురువులు చల్లేయటం వల్ల ఎంత బుద్ధిహీనులు అంటే, ప్రవేశరాలు అయినప్పుడు పెద్దపిల్లలు అయినప్పుడు ఈ వాక్యం ఎందుకు పెట్టాడు ఆ దరిద్రుడు? అక్కడ ఏమైనా ఉందా? కొంచెం మీద నుంచి చదువుకొద్దామా? ఏనా 8వ వచనం నుంచి, వారి నోరు వట్టి మాటలాడుచున్నది, వారి కుడి చేయి అబద్ధముతో కూడియున్నది. దేవా నిన్ను గూర్చి వేరు కీర్తన పాడేదను, 10 తంతుల సితారాతో నిన్ను కీర్తించేదను. నీవే రాజులకు విజయము దయచేయువాడవు, దుష్టుల ఖడ్గము నుండి నా సేవకుడైన దావీదును తప్పించేవాడవు. నన్ను తప్పింపుము, అన్యుల చేతిలో నన్ను విడిపింపుము. వారి నోరు వట్టి మాటలాడుచున్నది, వారి కుడిచేయి అబద్ధముతో కూడియున్నది. మా కుమారులు తమ యవన కాలం ముందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు, మా కుమార్తెలు నగరకే చెక్కిన మూల కమ్మముల వలె ఉన్నారు. మా కొట్లో నింపబడే పలు విధములైన ద్రవ్యములకు నిధులుగా ఉన్నవి. మా గొర్రెలు 1000 కొలదిగా 10000 కొలదిగా మా గడ్డి బిడల్లో పిల్లలు వేయిచున్నవి. మా ఇడ్లు గొప్ప బరువులు మోయగలవి. మా వీధులలో చొరబడుటయనను ఉరుకలెత్తుటయనను లేదు. వాటిలో శ్రమగల వారి మర్ర వినబడుటయనను లేదు. ఇట్టి స్థితి గల వారు ధన్యులు, యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. ఏనాయనా? ఏనాయనా? మరి యెహోవా దేవుడుగా గలవారు ధన్యులు, ఇట్టి స్థితి గలవారు ధన్యులు అనేది, ఇట్టి స్థితి గలవారు ధన్యులు అనేది మీదకి వెళ్దాం. మీదకి వెళ్ళేటప్పుడు ఏమని మాట్లాడతారట వీళ్ళు? ఏమని మాట్లాడతారన్నాడు ఇందాక. మా కొట్లు నింపబడి వివిధ విధము ద్రవ్యములకు నిధులుగాను, మా గొర్రెలు 1000 కొలదిగాను 10000 కొలదిగాను మా గడ్డి వేళలో పిల్లలు వేయించినవి. మా ఇడ్లు గొప్ప బరువులు మోయగలవి. మా వీధుల్లో చొరబరుటకాయనను ఉరకలెత్తుటకాయనను లేదు. వాటిలో శ్రమగల వారి మొర్ర వినబడుటను లేదు. ఇటు స్థితి గలవారు ధన్యులు, యెహోవా తమకు దేవుడుగా గలవారు ధన్యులు. అంటే పాత నిబంధన కాలంలో దేవుడు వాళ్ళని దీవించిన విధానం గురించి వాడు మాట్లాడుకుంటున్నారు. ఇశ్రాయేలీయులకు సంబంధించినది ఇది. ఏమైనా వాళ్ళు వాళ్ళ గురించి వాళ్ళు చెప్పుకుంటున్నారు, మాకు దేవుడుగా, మాకే దేవుడు, అన్ని జన్లకి అప్పుడు దేవుడు లేడు. హివ్వీలకు దేవుడు లేడు, అమోరీలకు దేవుడు లేడు, యెబూసీలకు దేవుడు లేడు, ఐగుప్తీలకు దేవుడు లేడు, బాబిలోనియన్స్కు దేవుడు లేడు, గ్రీకులకు దేవుడు లేడు. వాళ్ళంతా అన్ని జన్ల కింద లెక్క వేసుకున్నాడు. ఇశ్రాయేలీలు మాత్రమే దేవుడుగా గల ధన్యులు అన్నాడు. ఇశ్రాయేలీలు మాత్రమే దేవుణ్ణి గల ధన్యులు, రైట్? ఆ ఇశ్రాయేలీలు చెప్పుకున్న మాట ఎలా మాట్లాడారు, ఎలా మాట్లాడారు? ఏమైనా 10వ వచనం, నీవే రాజులకు విజయము దయచేయవాడు, వాళ్ళు యుద్ధాలు చేశారు కనుక విజయం ఇచ్చాడు. దుష్టుల కట్కమునుడు నీవే నీ సేవకుడ దావీదును తప్పించేవాడవు. ఫిలిస్తీన్ సైన్యాలను ఓడించాడు, గొలియతును చంపేశాడు, వెరీ గుడ్. అలాగే మిమ్మల్ని కూడా కాపాడుతున్నాడు ఇస్రాయేలీని. నన్ను తప్పింపుము, అన్యుల చేతిలో ఉండి నన్ను విడిపింపుము. అన్యజనులు అంటే ఇస్రాయేల్ కాని వారి చేతిలో నుంచి నన్ను విడిపించు. వారి నోరు వట్టి మాటలు పలుకుచున్నది, వారి కుడిచే అబద్ధముతో కూడి ఉన్నది. అన్యజనులు, వాళ్ళంతా అన్యజనులు. మా కుమారులు తమ మౌనకాలం ముందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు, మా కుమారుతో నగరునికే చెక్కిన మూల కంబముల వలె ఉన్నారు. వాళ్ళ పిల్లల గురించి, ఇశ్రాయేలు కుమార్తెల గురించి చెప్పుకుంటున్నాడు. ఇశ్రాయేలుకు దేవుణ్ణి కలిగిన వారిని గురించి చెప్పబడిన మాట ఇది. పెద్దపిల్ల ఎప్పుగా నేసేసుకుంటాడా ఇది? దానికి పెద్దపిల్లకి ఏమైనా సంబంధం ఉందా ఈ దీనికి, ఈ వచనానికిని? వివాహం అన్నిటికంటే ఘనమైనది, పానుపు నిష్కళంకమైనది. ఏమైనా అర్థమైంది వీళ్ళకి? ప్రతి పెళ్లి కార్డు మీద అదే ఉంటుంది, వివాహం అన్నిటికంటే ఘనమైనది, పానుపు అన్నిటికంటే, వివాహం అన్నిటికంటే ఘనమైనది, పానుపు నిష్కళంకమైనది. ఎవరికి వర్తిస్తుంది ఈ మాట? ఎవరికి వర్తిస్తుంది? మొన్న ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. 2 రోజుల క్రితం బాగా కూర్చున్నాను, సెల్లార్లో కూర్చున్నాను. ఒక పిల్ల వచ్చింది. ఏమ్మా అన్నా? వచ్చింది. ఇంకే పంపించమన్నాను. పంపించమ్మా, అమ్మాయిని పంపించి లోపలికన్నా. ఓ చిన్నపిల్లని తీసుకొచ్చింది, కుర్చీ వేసుకు కూర్చో, మీ ముందు కూర్చోడానికి భయం వేసేస్తుంది అంటుంది. పర్లేదు కూర్చోమ్మా, నేనే కదా చెప్తున్నాను కూర్చో అన్నాను. కూర్చుంది.
క్రైస్తవుల కన్య, క్రైస్తవుల పిల్ల, కూర్చో కూర్చో, నువ్వు నిలబడద్దు, నువ్వు కూర్చోయ్యా, నువ్వు కూర్చో. క్రైస్తవుల కన్య, ఏమ్మా ఏంటి పని నాతో అన్న, మిమ్మల్ని ఒక మాట అడగాలండి, భయపడిపోతుంది అనమాట, మిమ్మల్ని ఒక మాట అడగాలండి. ఏంటమ్మా అడుగు, పర్వాలేదు, మీ డాడీని కదా అడుగాను, రేపు నాకు పెళ్ళండి అన్న, అయితే చేసుకోమ్మా అన్నాను, రేపు నాకు పెళ్ళండి చేసుకోమ్మా అన్నాను. అది కాదండి, ఒక సందేహం అండి, ఏంటమ్మా, ఆయన బ్రాహ్మణండి, డాక్టర్ అండి, నేను డిగ్రీ చేశానండి, నేనేమో ఎస్టీ అండి, ఆయనేమో అగ్రకులానికి చెందినవాడు, మరి రేపు పెళ్ళికి మా అమ్మరారు, మా నాన్నరారు, మా బంధువులు రారు అంటున్నాడు, రిజిస్టర్స్లో మా పెళ్ళండి, మీ అమ్మగారు పెళ్ళైన తర్వాత మీ అమ్మగారు మీ నాన్నగారు ఎవరు మా ఇంటికి రాకూడదు అంటున్నాడండి, మీరేమంటారండి అని నన్ను అడిగింది. దీన్ని అడగడానికే వచ్చావా నర్సీపట్నం నుంచి అన్నాను, ఇది అడగడానికి వచ్చావా అన్నాను. అవునండి అంది. ఒక మాట అడిగానండి, అబ్బా మీరు బండమాట అనుకుంటారు కానీ నాకు ఆ సంగతి తెలుసు, ఆమెను చూసిన తర్వాత నాకు మొత్తం ఒక మీరు నోరు విప్పారనుకోండి, నాకు అన్ని లైట్స్ వెలిగితే లోపల. ఒళ్ళిచ్చేసావా మీ ఆయనకి అన్నాను, కాబోయే మీ ఆయనకి ఒళ్ళిచ్చేసావా అన్నాను. ఇచ్చేసానండి అంది. ఇచ్చేసింది దాన్ని మళ్ళీ నన్ను ఎందుకు అడగడానికి వచ్చావు, ఎవరిని అడిగి ఇచ్చావు ఆ రోజు, ఒళ్ళిచ్చేద్దట, ఒళ్ళిచ్చేసింది, ఒళ్ళిచ్చేసావా, మీ అమ్మని మీ నాన్న రావద్దంటున్నాడా, పెళ్లి కాళ్ళ వాళ్ళ తాలూకాళ్ళు ఎవరు రారా, వెళ్ళమ్మా తాళి కట్టించుకో అన్నాను. రేపు ఏదైనా సమస్య అండి భవిష్యత్తులో, భవిష్యత్తులో ఏదైనా సమస్య ఉంటే మరి సమస్య ఉంటుంది. అన్నిటికంటే విలువైన నీ యవనాన్ని నీ మానాన్ని అర్పించినప్పుడు నీవు ఏం మాట్లాడుతున్నావు నీకు ఏమైనా అర్థమవుతుందా అన్నాను. లవ్వెస్ట్ ఫస్ట్ సైట్ ఏంటని అడిగాను టక్కనే. అవునండి అంది. ఫస్ట్లో నువ్వు అంత లవ్ చేసేసావు కనుక చివరి వరకు నువ్వు లవ్ చేసుకుంటూనే ఉండు, అంతే కదా, మన డెసిషన్ నీది కదా, నువ్వు తీసుకున్న డెసిషన్ని పో అన్నాను. మరి ఏమైనా జరిగి ఏమైనా జరిగితే సార్, నేను అడుగుతానమ్మా ఏమైనా జరిగితే ఏం చేస్తావు అన్నాను. మరొకటి అడిగినటండి అంది. ఏంటి ఇది లవ్వెస్ట్ సెకండ్ సైటా అన్నాను. నిజంగా నీకు 20 ఏళ్ళు కూడా నిండలేదు కదా అన్నాను. నిండలేదు అంది. నీకేం పోయగలవా అన్నాను. ఎవడడిగితే అడిగి ఇచ్చేటివేనా, ఏది విలువైందో నీకు తెలీదా, నేను వాడేసుకున్నాడు, ఎంతకాలం బట్టి ప్రేమించుకుంటాడు, 3 ఏళ్ళు అంది, 3 ఏళ్ళ బట్టి దీన్ని శుభ్రగా వాడుకున్నాడు, అందులో వాడు ఊరుకుంటాడు ఏంటండి అగ్రకులాల్లోడు. ఒక డాక్టర్ కట్నం కావాలంటే 50 లక్షలు ఇస్తారండి, 60 లక్షలు ఇస్తారండి వాళ్ళు, వాళ్ళ కులం పిల్లని చేసుకుంటే. నువ్వు కొండపిల్లవి, నువ్వేమిస్తావు, ఆయన తీసుకెళ్ళి కొండలో పడేస్తావు. వద్దమ్మా, ఇంకొకడు ఉన్నాడంటున్నావే, ఆడు మంచోడేనా, ఆడు మంచోడండి, సంగతి అంతా వాడు తెలుసు అంటే అంది. ఇంకా నేను వాడుకోలేదాడు, అప్పుడు చెప్పాను ఆడు ఇంకా నేను వాడలేదు, ఆడు వాడితే నిన్ను మళ్ళీ ఇంకొక 3 అప్పచెప్పేద్దాను. అయినా నీ మనసు ఎంత విశాలమైందమ్మా, అసలు వాడదానివేనా, ఇటు ఆడిని ప్రేమించేసావు, ఆడు కాకపోతే ఇంకొకటి లైన్లో పెట్టేశావు. జోహార్ అమ్మ నీకు అమ్మా బాబు ఉన్నారా అన్నాను. వద్దు, తప్పు చేస్తున్నారు మీరు, పండు ఇక్కడి నుంచే. కనుక వివాహం ఘనమైంది, పానుపు నిష్కళంకమైందంటే ఇలాంటి కళంకులు అందరి గురించి చెప్పటం లేదు ఆయన, మీకు అర్థమైందా, ఇలాంటి కళంకుల గురించి ఆయన చెప్పలేదు ఆ మాట. దేవుని కోసం పెళ్లి చేసుకున్నావా, దేవుని కోసం పానుపు మీదకెళ్ళు, దేవుని కోసం పిల్లలు కావాలనుకుంటున్నావా, దేవుని కోసమే పిల్లలు పెంచు, పెంచగలవా. ఎవరైతే తమ పిల్లలను దేవుని కోసం పెంచుతారో వాళ్ళ వివాహము ఘనమైనది, వాళ్ళ పానుపు నిష్కళంకమైనది, అది పెళ్లి కాడు మీద ఏచేటం కాదు. మీకు అర్థమైందా లేదా, ఇంతవరకు ప్రపంచానికి ఏ విధవకి తెలియలేదు ఈ వాక్యం అంటే అర్థం ఏంటో. వీటి పిల్ల పెద్ద పిల్ల అయితే ఒక రెఫరెన్సు, ఇల్లు కడితే ఒక రెఫరెన్సు, పెళ్ళి అయితే ఒక రెఫరెన్సు, పుట్టడం అయితే మరొక రెఫరెన్స్. ఎందుకైనా నువ్వు పెళ్లి చేసుకున్నావు, దేనికి చేసుకున్నావు. వద్దు, మీరు అలాంటి పొరపాటు చేయకూడదు. ఏది చేసినా బైబిల్లో ఉంది, ఏం చేసినా దేవుని పేరట చేయమన్నాడు. చూడండి, ఏది చేసినా ఎఫెసీయుల రాసిన పత్రిక 5వ అధ్యాయం మాట చేత కానీ క్రియ చేత కానీ ఏమంటున్నాడు చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ అధ్యాయం 20వ వచనం 20వ వచనం
మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. కొలసీపత్రిక 3:17 అది ఇది కూడా అండి రెండును. కొలసీపత్రిక 3:17 3:17 మరియు మాట చేత గాని నోటంబడ మాట వచ్చినా క్రియ చేత గాని చేతుల్లో చేతులకు నీ శరీరం నుంచి పనులు వచ్చినా మీరేమి చేసినా ఏం చేసినా ప్రభు అయిన యేసు ద్వారా ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా అంటే బైబుల్లో ఏముందో చూడండి అది యేసు ద్వారా అంటే సమస్తమును ఆయన పేరట చేయండి. బైబుల్లో ఏముందో దాని గురించి మీరు చూడాలి దాని పేరట చేయండి. మా పిల్ల ఉంది ఆడపిల్ల ఉందండి లేదా మా మగ కుర్రోడు ఉన్నాడండి ఎవరు ఎక్కువ కట్నం ఇస్తారు. ఈ మధ్య మ్యారేజ్ బ్రోకర్స్ అని బయలుదేరారండి. ఏమండి అమ్మాయి ఫోటో అమ్మాయి వయసు అమ్మాయి జాబు అమ్మాయి ఎడ్యుకేషను అడ్రస్ ఇది అవసరం అండి. అందుకే ప్రతి వాళ్ళతో చెప్తాను పిల్ల ఎక్కడది డబ్బు ఇచ్చేది కాదు మీకు కావాల్సింది మీ మంచి చెడ్డలో చూసేది కావాలి. డబ్బు ఇచ్చింది అంటే నేను పశువులో కొంటుందని అర్థం. డబ్బు ఇచ్చిందంటే నీ పశువులో నేను కొంటుంది. అందుకే కట్న కానుకలు నా దగ్గర మాట్లాడొద్దంటాను. చావండి ఎక్కడ పోతారో చావండి పోండి నా దగ్గర మాట్లాడొద్దు అంటాను. పశువు పశువు ఆ కొండానికి ఏమండి ఈ డాక్టర్ పశువుకి ఎంత అండి 50 లక్షలా ఈ ఇంజనీర్ గాడిదికి ఎంత అండి 20 లక్షలా ఏమండి ఈ పిచ్చుకొక్క ఎంత అండి 50 లక్షలా సిగ్గుండాలండి సమాజంలో. ఈరోజు ప్రతి వాడు చేస్తున్న నేరం అదేనండి. క్రైస్తవులకు ఇంకా పిచ్చండి ఎవరు ఎక్కువ ఇస్తారు కట్నం వద్దండి. దేవుడు నిన్ను కలుపుతున్నది ఒకనాడు ఆదామంలో కలిపాడు ఆయన. వాళ్ళు ఏమిచ్చారు ఈయనకి ఏమిచ్చారండి ఆయనకి వాళ్ళ మెడల మీద చేయించుకొని బయటకు తొయించుకున్నారు ఆఖరు కళ్ళు. గెంటి వేసాడట గేదెన వనడు గెట్ అవుట్ అన్నాడట బయటికి పో. పెళ్ళంటే ఏమనుకుంటున్నారా 100 ఏళ్ల పంట అని చెప్తాడు ఈ గాడిద. 100 ఏళ్ళ ఏం పంట రా అది ఏడ్రా బతుకంతా ఒళ్ళు మంటగాని నీకు పంట పంట నీకు ఎవట చెప్పడరా ఈ దరిద్రపు మంటలన్నీ సమాజంలో. ఈరోజు ఈ సొసైటీలో ఉన్న ఎడ్యుకేషన్ ఈరోజు ఈ సొసైటీలో ఉన్న చదువులు ఏమి నేర్పించండి ఏమి నేర్పి ఐర్లోవలు అట మైనర్ బాలికట 7th క్లాస్ అట మహానుభావులు 3 త్రిమూర్తులు ఆటో వాళ్ళు 3 వేసేసారట మొత్తం దాన్ని పాడు చేసేసారట. అసలు మైనర్ బాలిక దగ్గర ఏముందని దౌర్భాగ్యులు చేస్తున్నారండి. అయినా తల్లిదండ్రులు చదువు మానిపిస్తారా తల్లిదండ్రులు అయినా వీళ్ళు అయినా చదువులు మానిపిస్తారా పిల్లలకి 7th క్లాస్ అయినా 3rd క్లాస్ అయినా వెళ్ళిపోమ్మా బడికి వెళ్ళిపోమ్మా బడికి వెళ్ళిపోమ్మా మేము ఇక్కడ పని చేస్తాం పంట పండిస్తాం మళ్ళా చూద్దు వద్దు ఈ చదువులు అంటున్నాను. అందుకే మిమ్మల్ని తప్పు చేస్తుంది సమాజం. వెదవ చదువులు అనే దెదురు డబ్బిచ్చి నీ పిల్లల్ని సర్వనాశనం చేస్తున్నావు. ఎప్పుడు నేను అదే మాట అంటాను ఎందుకు ఆ డబ్బు ఒక మగపిల్లాడ పర్వాలేదండి ఆలోచించండి కనీసం భాషా జ్ఞానం వచ్చినంత వరకు చదివించండి. ఎదురు 10th క్లాస్ ఆర్ 9th క్లాస్ ఆర్ 5th క్లాస్ చదవటం రాయటం ఎనీ లాంగ్వేజ్ ఇయర్ హిందీ ఇంగ్లీష్ తమిళ్ మరాఠీ ఏదైనా సరే చదువుట వ్రాయుట అనర్గళంగా మాట్లాడగలగాల భాష రాయగలగాలి. అంతవరకు మీ బిడ్డలు చదివించండి. అంతకంటే పైకి ఎక్కించారా వీడి కిందకి వెళ్ళిపోతాడు లోపలికి. తర్వాత మీరు కాపాడమన్నా కాపాడలేరు ఎవ్వడూ కాపాడలేడు. కనుక ఆయన నగరం మీద చెక్కాం మా పిల్లని అక్కడ అదే నువ్వు చెప్తావు తప్పు. సెలవునైనా రేపు కలుసుకుందాం.